ఏంటి టైటిల్ చెప్పాలా? అయితే దానికన్నా ముందు మీకు ఒక కథ చెప్పాలి. లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, బ్రహ్మదేవుడు మనిషిని సృష్టించే సమయంలో ఏం ఫీచర్స్ ఇద్దామా అని ఆలోచిస్తుంటే విష్ణుమూర్తి వచ్చి, దానికి ఆలోచించడం ఏంటి, నీకు 4 తలలు, నాకు 4 చేతులు ఉన్నట్టు ఒక 4 చేతులు 4 కాళ్ళు ఇచ్చేయి అన్నాడు. అవే స్పెసిఫికేషన్స్తో బ్రహ్మ ఒక మనిషిని క్రియేట్ చేశాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఈశ్వరుడు తన ఇన్పుట్స్ లేకుండా చేయడం ఏంటి అని తన ఈగో హర్ట్ అయ్యి ఆ మనిషిని 2 ముక్కలు చేసి భూమి మీద 2 వేరు వేరు చోట్ల పడేశాడు. అర్ధనారీశ్వరుడు చేసిన పనిలో పరమార్థం అర్థం చేసుకున్న విష్ణుమూర్తి ఆ 2 ముక్కలు కలిసి ఒక్కటవ్వడమే జీవితానికి పరిపూర్ణత అని గుర్తించి అవి 2 ఒకటవ్వడానికి ఒక ప్రాసెస్ క్రియేట్ చేశాడు. అదే వివాహం. నిజానికి ఒక వివాహం సక్సెస్ ఆర్ ఫెయిల్ అనేది ఆ రిలేషన్షిప్లోని 3rd క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది. అమ్మాయి అబ్బాయి కాకుండా 3rd క్యారెక్టర్ ఏంటబ్బా అనుకుంటున్నారా? అహం, అదేనండి ఈగో. నమ్మరా, ఇప్పుడు మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? ద్రౌపది శబ్దం వల్ల, కృష్ణుడి సాయం వల్ల కాదు, దుర్యోధనుడి ఈగో వల్ల. రామాయణంలో యుద్ధం ఎందుకు జరిగింది? సీత గీత దాటడం వల్ల, రాముడు సముద్రం దాటడం వల్ల కాదు, రావణాసురుడి ఈగో వల్ల. ట్రోజన్ వార్ ఎందుకు జరిగింది? యాపిల్ వల్ల, బనానా వల్ల కాదు, హెలెన్ ఈగో వల్ల. ఇవన్నీ కాదు, హిస్టరీస్ మోస్ట్ ఎపిక్ వార్ ఎందుకు జరిగింది? దేవసేన కోసమో, మహిష్మతి కోసమో కాదు, బలాలదేవుని ఈగో వల్ల. ఇన్ని యుద్ధాలు క్రియేట్ చేసిన ఈగో ఒక రిలేషన్షిప్లో అపార్థాలు క్రియేట్ చేయలేదా? ఏంటండి మొత్తం వివాహం గురించే చెప్తున్నారు, మీ క్యారెక్టర్స్ గురించి ఏం చెప్పరా? వాళ్ళు కూడా అందులోనే ఉన్నారుగా.